మైదుకూరు నియోజకవర్గ సచివాలయ ఉద్యోగులు కుటుంబాలతో సహా రోడ్డెక్కారు. తమను పర్మినెంట్ చేయకుంటే మూకమ్మడిగా ఆత్మహత్యలు చేసుకుంటామని ప్రభుత్వాన్ని హెచ్చరించారు. నవరత్నాలను తమతో అమలు చేయించుకొని నట్టెట ముంచుతారా అని సీఎం జగన్ ని సచివాలయ సిబ్బంది నిలదీశారు. ప్రభుత్వ ఉద్యోగులమని రేషన్ కార్డుతో పాటు ప్రభుత్వ పథకాలన్నిటిని తీసేశారని మండిపడ్డారు. 2 సంవత్సరాల నుంచి అరకొర జీతాలతో నెట్టికొస్తున్నామని ఆవేదన వ్యక్తం చేశారు. ప్రొఫెషన్ డిక్లేర్ చేయకుంటే రాష్ట్రవ్యాప్తంగా నిరసనలకు దిగుతామని సచివాలయ ఉద్యోగులు నినాదాలు చేశారు. వీరికి ఉపాధ్యాయ సంఘం మద్దతు తెలిపింది. కడప జిల్లా మైదుకూరు నియోజకవర్గం సంబంధించిన అన్ని మండలాల గ్రామ సచివాలయ ఉద్యోగాలు అలాగే వార్డుకు సంబంధించిన వార్డు సచివాలయ ఉద్యోగులు కలిసి ఈరోజు ప్రభుత్వ నిర్ణయం ఏదైతే ఉందో మాకు నోటిఫికేషన్లో పేర్కొన్న విధంగా 2 సంవత్సరాలు దాటిపోయి 4 నెలలు కావస్తున్నా ఇంతవరకు రెగ్యులేషన్ గురించి కానీ అలాగే పిఆర్సీ అమలు గురించి కానీ ఏ విధంగా ఉద్యోగ భద్రత మాకు కల్పించలేకపోయారు. మొదటగా గౌరవ ముఖ్యమంత్రి గారు ఎప్పుడైతే మాకు ఈ వ్యవస్థని ముందుకు తీసుకొచ్చారో దానికి మేము చాలా హర్షించాము. ఈ 2 సంవత్సరాలు మా శక్తికి మించి పనిచేసి ప్రభుత్వాన్ని ఏమి చెప్తే అది చేశాము. మాకు మొత్తం సచివాలయంలో 11 డిపార్ట్మెంట్లు ఉంటాయి. ప్రతి డిపార్ట్మెంట్ వారు కూడా కోవిడ్ మొదటి దశలో కానీ రెండవ దశలో కానీ క్వారంటైన్ సెంటర్లలో డ్యూటీ చేశాము. అలాగే సెకండ్ వేవ్లో వచ్చేసి కోవిడ్ కేర్ సెంటర్లో డైరెక్ట్ డ్యూటీలు చేశాము. మాకు ఎటువంటి అప్పుడు మా ప్రాణానికి భద్రత కల్పించలేదు, డైరెక్ట్గా చేశాము ప్రభుత్వం చెప్పిన విధంగా. సో మనస్ఫూర్తిగా మేమందరం కోరుకునేది ఏమంటే అయ్యా ముఖ్యమంత్రి గారు, మా డిమాండ్ ఏదైతే న్యాయపరమైనది ఉన్నదో మీరు చెప్పిన మాటనే ఈరోజు మేము కోరుచున్నాం, నిలబెట్టుకోవాలని చెప్పేసి. ఇదే మా మైదుకూరు నియోజకవర్గం తరఫున ప్రతి ఒక్కరూ, ప్రతి గ్రామ సచివాలయ ఉద్యోగి, ప్రతి వార్డు సచివాలయ ఉద్యోగి కోరుకున్నది. అలాగే ఈరోజు మాకు మైదుకూరు నియోజకవర్గం తరఫున టీచర్ల ఫెడరేషన్ గారు మాకు మద్దతు తెలపనీకి వచ్చారు. వారికి ధన్యవాదాలు తెలుపుతున్నాను.